కాపర్ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు సడేమో మంగా గీత గారు, మీ గొల్ప రోల్ ఎలా ఉంటుందండి? గొల్ప రోల్ అంటే నేను పక్క వైసీపీ అండి, పక్క వైసీపీ. మా మట్టుకు మేమే జనసేన గీతం అనుకుంటున్నాం. నమ్మకం అంటే నాయకుడు మంచోడని ఏంటే కొత్తగా పెట్టాడు, ఈసారి అడిగి సత్తా ఉన్నవాడు. ఈవిడ ముందు రెండు మూడు సార్లు నెగ్గింది, మొత్తం టీడీపీలో ఇందులో మొత్తాలు పదాలు చేసింది, పదాలు చేసింది. కానీ ఇప్పుడు ఏ పని అభివృద్ధి ఏమి లేదు. అక్కడ శుద్ధగాలం ఉందండి, డైరెక్టర్ శుద్ధగాలం మొత్తం కప్పెట్టేశారు. వరదత్తే గొల్పలు ములిగిపోద్ది. ఆ కాలం పట్టించుకుని ఒక నాయకుడు అంపలేదు. అలాగా ఇక్కడ స్థానికుడు వర్మగారు ఉన్నారు, సత్తా ఉన్నవాడు, చేసి కూడా పని అంటే మొత్తం మీద ఇంక అధికారం లేదు. ఆ పనులు ఆగిపోయాయి. ఏలాత్మ ఉండవలసిన మనిషి వర్మగారు కూడా అంటే ఎలా పార్టీ లేకపోయినా అలాగ ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాడు ఇవాళ కూడా. అలాగా పక్కాగానండి వర్మగారు సోపాటు ఉంటుంది. ఈయన గారు కూడా ఇంచుమించు 40-50 వేలు మెజార్టీ కూడా రావచ్చు. ఎంత కొనేసినా ఓటు మాతో వేయించలేరు కదా. ఇప్పుడు 10 రూపాయలు మాకు ఇచ్చేస్తారండి, ఓటు మాతో వేయించలేరు కదా. బొల్లుగానే ఏం చేస్తారా, బైకులు బంగారాలు ఏమి ఇస్తారు? అవును, ఈ చేతి తీసుకుంటారండి, ఈ చేతి వేస్తారు ఓటు. జనసేన అండి చెప్తున్నాడు, పక్కాగా చెప్తున్నామండి. మేము పక్క వైసీపీ అండి. మొన్నటి దాకా బోటు కూడా ఉండేది జగన్, బోటు కూడా ఇప్పేసాం. ఐదు సంవత్సరాలు పరిపాలేదంటే రోడ్లు ఏం అవ్వలేదండి. ఒక రోడ్డు మామూలు హైవే రోడ్లు మామూలు ఏ రోడ్లు అవ్వలేదు. అంటే ఇలా అమ్మ ఓటు ఇచ్చేస్తున్నాడు, ఈ ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప, ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నా తప్ప, ఇవాళ ఉంది కరెంట్ బిల్లు అయితే ఇచ్చేస్తే ఎంత పెరిగిపోయండి. ఇప్పుడు 5 సంవత్సరాలు అన్నా కదా, 5 సంవత్సరాలు కాదు మై కట్టుకుని తిరగక్కర్లేదు. విధానం బాగోక కదా ఈ ఎట్టు తిరుగుతున్నాడు. మాట్లాడుతున్నాడు కదా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఇక అలాంటి పిచ్చోళ్ళు ఉంటారు, ఇంకానే ఆ పిచ్చోళ్ళు ఇంకా సీన్ ఉంది ఆ పిచ్చోళ్ళు కదా. ఇంకా అలాంటి పిచ్చోళ్ళు ఉంటుంటారు అప్పుడప్పుడు. మా ఎవరికే మరి అయ్యాలి కదా, తప్పదు కదా. మాకు మా పొత్తు ఎడుతుంది కదండి, ఆ పొత్తు గురించి చెప్పాలి చెప్తాను. ఇప్పుడు వెనకాల పొత్తు ఉన్నది ఆ లింక్ గురించి, లేకపోతే లింకులో రా డబ్బులు పంచిపెట్టిన సెట్లు మేము చూసుకునేవ్వండి. ఇంకా అదే సీన్ ఉండదు. అది రెండు క్యాషింగ్ ఉన్నాయి కదండి, అది క్యాషింగ్ 50 వేలు చూసుకోండి. 100,000 మేము వేసుకోకూడదు ఊరికని. అప్పుడు తర్వాత బహుమతి నిదానం మన ఇష్టం వచ్చినట్టు అవ్వదు కదా. ఇంతే కదా, ఓకే. జనసేనకి ఎత్తనండి అంటే అది గెలిచిన గెలిచి ఏం చేసి పని ఏమి లేవండి. ఓన్లీ డబ్బులు ఇచ్చారు తప్ప అభివృద్ధి లేదు. రేట్లు నిత్యావసర రేట్లు ఎక్కువగా పెరిగిపోయి సామాన్యుడికి అంకో ఏం పెరిగిపోవడం అండి. పట్టణకితే డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు దేనికి వస్తున్నాయి? 65 రూపాయలు ఉండి నూనె ప్యాకట్టు 120 రూపాయలు చేశాడు. పిటాపిన బస్సు టికెట్టు 5 రూపాయలు ఉండి 20 రూపాయలు చేశాడు. బస్సు మీద వెళ్ళి కూడా వచ్చి కూడా 10 రూపాయలు ఇంతే పని ఉంటేనే 40 రూపాయలు కావాలి. ఎవడిస్తాడో అభివృద్ధి అంటే ఏంటండి? రేట్లు స్వయంగా ఉంటే సామాన్యుడికి అందుతాయి, రేట్లు పెరిగిపోతే ధనవంతుడు ధనవంతుడు అవుతాడు. లేనుడికి ఏమి అందో, లేనుడినే చూస్తాను అంటాడు. నేను చెప్పు పథకాలు 3 పథకాలు అవసరం. ఒకటే పింఛని, 2 ఇది ఇది హాస్పిటలే, 3 చదువుకి ఉన్నాయన్నా అనవసరం. ఓటేస్తాం కొత్తోడు, తర్వాత పెద్ద నాయకుడు వచ్చాడు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పెడుతుందంటే ఓటు వేద్దాం అనుకుంటున్నారు. తర్వాత అందరూ అనుకోరు, అది ఓసీపీ కేసీ వాళ్ళు ఉంటారు, 100 మంది ఉంటారు. మనం ఏం చెప్పలేము, మనం ఉన్నది మనం చెప్పుకుంటాం. నువ్వు వాళ్ళని అడుగుతావు పంచిపెట్టినా డబ్బులు పంచిపెట్టి ముందే తెలిసి డబ్బులు పంచిపెడతారు. డబ్బులు కూడా ఇచ్చుకోకపోతే కొడతారు, డబ్బులు ఇచ్చుకొని వేడలా కొడతారు, కొడతారా? అందుకని ఇచ్చుకుంటారు, ఇచ్చుకుని నచ్చినోడికి ఓటు వేసుకుంటారు. దానికి ఏముందండి, సర్ములు ఏముంది? డబ్బులు మీ ఇచ్చుకోండి, ఇచ్చుకోపోతే కొడతారండి మీటింగ్లో. శర్మిల గారికి ఆలకించారు మీరు, ఇచ్చుకోపోతే డబ్బులు ఇచ్చుకోండి, నాయంగా డబ్బులు ఇచ్చుకోండి, మీ ఇష్టం ఉన్న వాళ్ళు కోటేసుకోండి. నాకేమని అంటలేదు, నేను అత్తానికి అయ్యా నేను ఏమని అనుకోను. నేను మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోండి, డబ్బులు మాత్రం ఇచ్చుకోండి.
కళ్యాణ్ గెలిపించాలండి. భగవంతు దేవాలి గెలాలి ఏం కొత్తోడు, తర్వాత ఏమో ఎప్పటి నుంచో అసలు కళ్యాణ్కే రాజకీయం ఎందుకండి, రాజకీయంలో వద్దడం లేదండి. వీడు ఎవరిని వదలేదు జగన్ పిన్నెళ్ళలోని. అసలు కళ్యాణ్ రాజకీయం ఎత్తే ఏం కాదండి, రాజకీయం అటుమిటిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు, ఏదో వెనకపోయి ఎలా ఏడుతుంది రాజకీయం. చంద్రబాబు నాయుడు చూస్తే వాడిపోయాడు, కొంత కొంత పని చేసి వాడు చూస్తే వాడిపోయాడు. ఏదో సపోర్ట్కి వెళ్తారని వచ్చాడు అంతేగాని పదవుల కోసం ఏమో రాలేదు అతను. జగన్ అని తొక్కేస్తాను, జగన్ ఎందుకు లేలేడు, వాడు దెబ్బ ఉన్నవాడు. ఏది గెలుస్తాడు ఎంత తొక్కినా చనిపోతాడు ఇటండి, జగన్ దొక్కన చనిపోతాడా? జగన్ ఆకస్మీద ఉంటాడు, వీడి భూమిలో ఉంటాడు వీడు. వాడిని కలిగాను గెలుస్తాడు అంతే, గెలిపికేం అట్లేదండి. జగన్ లాగా ఏమి ఎదగలేడండి, జగన్ కొట్టేసిపడ్డండి. మంచితనం లేదో నోటేస్తాం, లేదు ఎంత దొబ్బండి, ఎంత దొబ్బని ఇస్తారా? ఒక ఇంటికి లక్ష ఇస్తారంట ఒక కుటుంబానికి నలుగురు ఉంటే. మరి ఎలాగిస్తారో అది వెళ్దాం, మేము ఇచ్చేసుకుంటాం, ఇచ్చుకోపోతే గొడవలు జరుగుతాయి. తీసుకోవడం గట్టలేదండి, వాళ్ళు ఎవరు మానేస్తే కానీ మేము మా ఇంటికి వచ్చి దొబ్బ ఇస్తాం తీసుకోరండి. మాకు ఓటు వాళ్ళ లెక్క ఏంటండి, ఏదో లెక్కతో నాలుగు ఓట్లు ఉన్నాయి, ఓటన్నీ ఎత్తని ఇస్తారా? అయినా ఓట్లు మాత్రం ఊరికే చేసేదే ఉండదండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడండి, ఖచ్చితంగా గెలుస్తా. అయితే నాకులా ఇంకోటిని అడిగితే నేను పవన్ కళ్యాణ్ ఏం అంటాడు, అది ఆడిస్తాం మనం ఏం చెప్పలేము. తెలుసండి, ఈ మధ్య ఇక్కడే తిరిగాడు, ఇక్కడ ఎమ్మెల్సీలు ఇస్తారని వీళ్ళిద్దరు తవ్వు వాళ్ళకి పవన్ కళ్యాణ్ పెట్టారు. అది మనకు తెలియదండి, చిన్న సర్వే ఏంటండి, బోల్ సర్వే అది. ఇదంటే మూడు మండలాలు ఉంది, పొత్తు మీద గెలొచ్చండి. అంటే సైకిల్ వాళ్ళు వేస్తారు కాబట్టి, సైకిల్ వాడు వాళ్ళు వేస్తారు కదండి, సైకిల్ వాడు కూడా గ్యాస్కి వెయ్యాలి మరి రూలుగానే. దాని మీద గెలొచ్చు, దానికి ఏముందండి, గెలిచి అవకాశం, గెలిచి అవకాశాలు ఉంటాయి.